రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్స్ ఎకనమిక్ అడ్వైజరీ కౌన్సిల్ చీఫ్ బిబేక్ దెబ్రాయ్ మరణించారు అరవై తొమ్మిది సంవత్సరాల వయసులో ఆయన ఢిల్లీలో మరణించారు అసలు ఆయన దేశానికి చేసిన కంట్రిబ్యూషన్ చాలా గొప్పదని చెప్పాలి ఎకనమిక్ తీరీ గేమ్ థియరీ దానికి సంబంధించి భారతదేశంలో పేదరికాన్ని ఎలా నిర్మూలించాలి అనే అంశం దాంతోపాటు మార్కెట్ ని సపోర్ట్ చేశారు అంటే ఒక పక్క మార్కెట్ క్యాపిటలిజం సపోర్ట్ చేస్తూనే పేదరికాన్ని ఎలా నిర్మూలించాలి రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేయాలి అనే అంశం మీద ఆయన చాలా దృష్టి సారించారనమాట లీగల్ రిఫార్మ్స్ గురించి మాట్లాడారు దాని గురించి చాలా కంట్రిబ్యూట్ చేశారు భారతదేశానికి నీతి ఆయోగ్ సభ్యుడిగా కూడా వర్క్ చేశారు దేశం ఆయనకి పద్మశ్రీ ఇచ్చే గౌరవించింది రీసెంట్గా కూడా అంటే కొన్ని సంవత్సరాల క్రితం మనం చూసాం రెండు వేల పదహారులో ఒక కమిటీ రిపోర్ట్ ఇచ్చింది అనమాట జనరల్ బడ్జెట్ రైల్వే బడ్జెట్ కలపమని ఆ రైల్వే బడ్జెట్ సంబంధించి రైల్వే రిఫార్మ్స్ సంబంధించిన కమిటీ కూడా హెడ్ చేసింది వివేక్ దెబ్రాయ్ అనమాట ఇలా ఒకటి రెండు కాదు అంతకంటే గొప్పగా ఆయన భారతదేశంలోని మాన్యుస్క్రిప్ట్స్ ఏదైతే ఇతిహాసాలు పురాణాలు అవన్నీ ఉన్నాయో వాటికి సంబంధించి చాలా వాటిని ఇంగ్లీష్లోకి అనువదించారు వాటిని అద్భుతంగా చదివి కొత్త అర్థం ఇచ్చారు అంతేకాదు ఆయన ఇండాలజీ కూడా కంట్రిబ్యూట్ చేశారు ఇవన్నీ చేశారు బిబేక్ దెబ్రాయ్ ఆయన చేసిన చెప్పుకుంటూ పోతే రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్లో కూడా ఆయన పనిచేసి చాలా మార్పులు తీసుకొచ్చారు సో ఇట్లా చాలా చేస్తూ వచ్చారు దేశం కోసం చిన్నప్పటి నుంచి కూడా ఆయన ఒక్క నిమిషం టైం కూడా వేస్ట్ చేసేవాళ్ళు కాదంట ఇన్ఫ్యాక్ట్ ఇన్ని పనులు చేస్తూ చిన్న పిల్లలకి చెస్ట్ చెప్పేవాళ్ళంట టైం ఉన్నప్పుడు టైం దొరికినప్పుడు గవర్నమెంట్ తరఫున ఇన్ని పనులు చేస్తూ కూడా ఆయన ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అంత యాక్టివ్గా ఉంటాను ట్రై చేసేవాళ్ళు సంవత్సరానికి దాదాపు పది పన్నెండు పుస్తకాలు ట్రాన్స్లేట్ చేయడం కానీ రాయటం కానీ ఇలా రకరకాలుగా చేసేవాళ్ళంట ఆయన తన జీవిత కాలంలో దాదాపు ముప్పై నలభై సంవత్సరాల పాటు న్యూస్ పేపర్స్కి రెగ్యులర్గా ఆర్టికల్స్ కంట్రిబ్యూట్ చేసేవాళ్ళు చాలా గొప్ప గొప్ప ఆర్టికల్స్ రాసేవాళ్ళు ఆయన ఇండియన్ ఎక్స్ప్రెస్కి రెగ్యులర్గా ఆర్టికల్స్ కంట్రిబ్యూట్ చేస్తుంటారు చనిపోయే రెండు రోజుల ముందు తన ఆబిచ్రీ తనే రాసుకుని ఇండియన్ ఎక్స్ప్రెస్కి పంపించారు అది ఆయన చనిపోయిన తర్వాత పబ్లిష్ అయిందనమాట తన గురించి తను చనిపోయిన తర్వాత ఎలా ఉంటుంది అనే అంశం పైన ఆయన ఒక తన గురించి తానే ఒక చాలా క్రూయల్ అకౌంట్ చాలా రూడ్ అకౌంట్ అని చెప్పొచ్చు అంటే చాలా ప్రాక్టికల్గా రాసాడని చెప్పొచ్చు అనమాట ఆయన రాసి పంపించిన తర్వాత చనిపోయారు అది ఆయన చనిపోయిన తర్వాత పబ్లిష్ అయిపోయింది దాని టైటిల్ ఏంటంటే దేర్ ఇస్ అ వరల్డ్ అవుట్ సైడ్ దట్ ఎగ్జిస్ట్స్ వాట్ ఇఫ్ ఐఎమ్ నాట్ దేర్ ఇంత పెద్ద ప్రపంచంలో నేను లేకపోతే ఆగేదేముంది అని చెప్పి నెల రోజుల పాటు ఎయిమ్స్ హాస్పిటల్లో ఉన్నాను హాస్పిటల్ బెడ్లోంచి ప్రపంచాన్ని చిన్న కిటికీలోంచి బయటికి చూశాను దానిలో ఒక చిన్న గొట్టం కనిపించింది పక్కన దానిపైన ఎక్కుతూ కోతి కనిపించింది పక్షులు అరుస్తూ వినిపించాయి నేను లేకపోతే ఏదైనా ఆగిందా ఏది ఆగలేదు కదా నేను హాస్పిటల్లో ఉన్న విషయాన్ని ప్రపంచం చాలా వరకు గుర్తించలేదు నోటీస్ కూడా చేయలేకపోయింది హాస్పిటల్ నుంచే నేను కొన్ని మేనేజ్ చేశా కొన్ని నా తరపున ఇంకొకళ్ళు రాశారు ఇవన్నీ జరిగాయి నేను లేకపోవడం వల్ల జీవితం ఏమైనా ఆగుద్దా ఇంత పెద్ద మహా విశ్వంలో నేను ఒక చిన్న చుక్క నన్ను ఎరేజ్ చేయటం ఎంతసేపు నేను ఎరేజ్ అవ్వటం ఎంతసేపు నన్ను వైప్ అవుట్ చేయటం ఎంతసేపు నేను ఎంత నేను ఒక సూక్ష్మ జీవిని కదా నేను లేకపోతే ప్రపంచం ఆగిద్దా అని మొదలెట్టి ఆయన ఇంకొక మాట కూడా రాశారు జీవితం గురించి నా జీవితంలో నేను చనిపోయిన తర్వాత ఎవరికైనా పర్సనల్ లాస్ అంటూ ఏదైనా ఉందంటే ఒక ఏదైనా ఒక వ్యక్తికి నా భార్యకి మాత్రమే అని రాస్తూ ఆయన కొన్ని అంశాలు స్పష్టంగా చెప్పారనమాట మనం పాత రోజుల్లో ఎయితి ఎయితి సిండ్రోమ్ అని చెప్పి చదువుతాం కదా ఎయితి అంటే ఒక రాజు ఉంటాడు ఆయనకి లోకపరమైన వాంచలు చాలా ఎక్కువ సెన్షువల్ ప్లెజర్స్ గురించి ఆలోచన చాలా ఎక్కువ ఆయన నేను తప్పుగా అర్థం చేసుకున్నానేమో చాలామంది ఏమంటారంటే ఎయితీకి సెన్షువల్ ప్లెజర్ ఎక్కువ అంటారు కానీ ఇండైరెక్ట్గా ఒక మాట అంటారు ఏయతి అనేవాడు జీవితాన్ని ఎలా అర్థం చేసుకోవాలో కరెక్ట్గా అర్థం చేసుకున్నాడేమో మనమే అర్థం చేసుకోలేకపోయామేమో సరే నేను చనిపోయిన తర్వాత చాలామంది గొప్పవాళ్ళు నాకు కండోలెన్సెస్ చెప్తారు కొన్ని రోజుల తర్వాత ఒకటి రెండు రోజులు నా ఫ్రెండ్స్ వచ్చి అయ్యో అలా జరిగిందా అంటారు నేను చాలామంది జీవితాలను ఇన్స్పైర్ చేసి ఉంటాను టచ్ చేసి ఉంటాను చాలామంది జీవితాలను బాధ పెట్టి ఉంటాను జెన్యున్గా ఎవరికైతే నేను నచ్చుతానో వాళ్ళు నన్ను పొగిడేసి వెళ్తారు నచ్చలేదో వీడి పోయాడ్రా బాబు అనుకుంటుంటారు కొంతమంది చనిపోతేనో రోగాలు వస్తేనో శాడిస్టిక్ ఆనందం పొందేవాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా పొందుతూ ఉంటారు అయితే నా వల్ల ఏమైనా ఆగిద్దా ప్రపంచం అని అడుగుతాడు ఆయన నేను నేను చేసిన కంట్రిబ్యూషన్ అంతా ఇంత పెద్ద విషయంలో అందుకని మనిషి ఎవడు కూడా గ్లోరీ అంటే ఒకప్పుడు పెద్ద పెద్ద టీవీ డిబేట్స్ కానీ పెద్ద పెద్ద చర్చలు కానీ వాడి వేడిగా కొట్టుకోటాలు కానీ అవన్నీ చూస్తే ఇప్పుడు ఇంత తాత్కాలికంగా ఇవన్నీ ఇంత టెంపరీయా ఇంత చైల్డ్ ఇంత ఇమ్మేచ్యూరా అనిపిస్తుంది ఒకప్పుడు నేను కూడా అలానే కదా నేను కూడా ఇప్పుడు టెంపరీయే కదా అని చెప్పి ఆయన అంటాడనమాట అంటే మనం ఏదైతే గ్లోరీ అనుకుంటామో ఏదైతే గొప్ప అనుకుంటామో ఏదైతే పదవి అనుకుంటామో ఏదైతే పొజిషన్ అనుకుంటామో మన జీవితం మనమే అనుకుంటామో ఇవన్నీ నథింగ్ అంటాడు ఆయన ఇంకొక మాట కూడా ఆయన చెప్తాడు నా కొడుకులు ఉన్నారు నా పిల్లలు ఉన్నారు వాళ్ళు అమెరికాకి వెళ్ళి సెటిల్ అయిపోయారు నేను నా తల్లిదండ్రులు ఫోటోగ్రాఫ్ ఎన్నిసార్లు చూస్తాను రోజుకి రోజుకి రోజు రోజుకి ఒకసారి నా చూస్తానా ఎప్పుడో ఒకసారి గుర్తొచ్చినప్పుడు చూస్తాను రేపు నా డిజిటల్ ఇంప్లిస్ నా కొడుకులు కూడా అంతే ఏదైనా చైల్డ్హుడ్ మెంబర్ వచ్చినప్పుడు చూస్తారు అంతే కదా సో నా జీవితం పోతే నా జీవితం భూమి మీద లేకపోతే పెద్దగా లాస్ అయ్యేది ఏముంది నేను కోల్పోయేదే ఉంది నాకు చాలా ఫేవరెట్ ప్రాజెక్ట్ పురాణ ప్రాజెక్ట్ పురాణాస్ రచించే ప్రాజెక్టు నేను లేకపోతే అది అయిపోద్ది అనుకోవటం అసంబద్ధం తర్వాత ఎవరో ఒకళ్ళు కంట్రిబ్యూట్ చేస్తారు ఇంతకుముందు మన్మదానాథ్ దత్త ట్వంటీ సెంచరీలో ఆ స్కాలర్ చాలా వరకు చేసి వెళ్ళారు ఇప్పుడు నేను చేశాను ఇంకొకళ్ళు వస్తారు అది ఆగిద్దా మహా అయితే పెద్ద పెద్దవాళ్ళు నాకు కండోలెన్సెస్ చెప్తారు పెద్ద పెద్ద వాళ్ళు నాకు పద్మభూషణ్ పద్మవిభూషణ్ వచ్చు వీటి వల్ల పెద్దగా వచ్చే మార్పు ఏంటి అంటే మొత్తం ఆయన రాసిన ఎస్సేలో చాలా అంశాలు అంటే ఆయన రాసిన ఆబిచరీ తన గురించి తను రాసుకున్న ఆబిచరీలో తన గురించి తను ఎస్సెస్ చేసుకోవడంలో మనిషి జీవితం ఎంత అల్పమైనది ఈ అల్పమైన తాత్కాలికమైన జీవితంలో మనం ఒక గ్లోరీ కోసం ఒక డిబేట్ కోసం ఎవరు గెలవాలి ఎవరు ఓడాలి అనే దానికోసం లేదా మనం లేకపోతే వరల్డ్ ఎండ్ అయిపోద్ది అనే ఫీలింగ్తో మన చుట్టూనే ప్రపంచం తిరుగుదనే అనే ఫీలింగ్తో ఉంటాం అదంతా తాత్కాలికం మనం లేకపోయినా కోతులు ఎగరటం దొకటం ఆపేస్తాయా పక్షుల కిలికిలా రావాలి ఆగిపోతాయా సూర్యుడు ఉదయించడం ఆపేస్తాడా ఇవన్నీ ఎవ్వరికీ తేడా రాదు మనం లేకపోతే మనమేదో న్యూస్ పేపర్ ఆర్టికల్స్ రాయలేమేమో లేకపోతే మనం ఈ పని చేయలేమేమో లేకపోతే మన వల్ల అందరూ ఇబ్బంది పడతారేమో అనుకుంటాం ఏమీ మూవ్ అవ్వదు ఏదైనా ఒక పర్సనల్ లాస్ జరిగిందంటే అది కేవలం నా భార్యకి కొంత జరిగి ఉండొచ్చు కానీ ప్రపంచం ఎక్కడ ఏది ఆగదు ఒక నెల రోజుల తర్వాత నా పేరు కూడా చెప్పుకోవడం బోర్ బోర్ కొట్టేస్తుంది రెండు రోజులు బాగాలేదంటారు మూడు రోజులు అయ్యో ఆయన లేడు అంటారు నాలుగో రోజు నుంచి అలవాటు పడిపోతారు ఇంకా నెల రోజులు పోతే నన్ను పూర్తిగా మర్చిపోతారు లేదా బోర్ కొట్టేస్తాను నేను అలాంటి చిన్న జీవితం గురించి ఎందుకంత ఆరాటం డెత్ అనేది ఒక బ్లిస్ చావ్ అనేది ఒక బ్లిస్ ఆ మూమెంట్ అనేది జీవితంలో మళ్ళీ తిరిగి రాదు కదా మన శరీరంలోంచి మనం విడిపోయి వెళ్ళేటప్పుడు ఆ మూమెంట్ మళ్ళీ మనకు తిరిగి రాదు కదా ఆ మూమెంట్తో మనం విశ్వంలో కలిసిపోతాం అంతే అదే ఎండ్ మనకి అంతకుమించి ఏముంది ఈ జీవితంలో ఇంతకుముందు మనం ఏదో పోరాటం అంత ఇంత స్వల్పమైన జీవితంలో ఎంత పోరాటం చేస్తూ అని చెప్పి ఆయన ముగిస్తాడనమాట ఆయన ఆయన గురించి ఆయన రాసుకున్న ఆబిచోరీలో ఇది చదువుతుంటే జీవితం ఎంత అల్పమైనది మనం దేనికోసం పోరాడుతున్నాం దేనికోసం ఒకళ్ళొకళ్ళు హేట్ చేసుకుంటున్నాం దేనికోసం ఈ ప్రపంచంలో గ్లోరీ అంటాం పొజిషన్ అంటాం ఫైట్ అంటాం దగాలు కుట్టలు మోసాలు ఇవన్నీ అన్నీ పక్కన పెట్టి జీవితాన్ని జీవించకుండా జీవితాన్ని మన జీవితాన్ని జీవించకుండా ఎన్నో శాక్రిఫైస్ చేస్తూ ఇదే గొప్ప ఇదే కరెక్ట్ అంటాం మన ఏది గొప్ప జీవితం ఏది తక్కువ జీవితం అని అంచనాలు వేస్తుంటాం ఇవన్నీ పక్కనబెట్టి లైఫ్ అనేది చాలా తాత్కాలికం అంతకుమించి అంటే లైఫ్లో వేరే వేరే ఆలోచిస్తూ పోటీ పడుతూ ర్యాట్ రేస్ అన్నాడు ఆయన ర్యాట్ రేస్ అంటే ఆయన ఈ ర్యాట్ రేస్లో పడి జీవితాన్ని కోల్పోతాను నేను కూడా జీవితాంతం ఈ ర్యాట్ రేస్లోనే ఉన్నాను అంటాడు ర్యాట్ రేస్ అంటే ఈ పోటీ ప్రపంచంలో పోరాడుతూ 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 నేను గెలవాలి నేనే గెలవాలి నేనే చూపించుకోవాలి ఇలా మనుషులకు అనవసరమైన ఈగో గ్లోరీ పొజిషన్ కోసం పోటీ కోసం ఇదంతా అంటుంటాం కానీ జీవితంలో జీవించడం నేర్చుకోవాలి మనం అంటూ ఆయన ఇండైరెక్ట్గా ఒక సందేశం ఇస్తూ తన ఆబిచ్యూరి తనే రాసుకుని తనే ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్కి పంపించి తను చనిపోయారు చాలా సంవత్సరాల పాటు ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఆయన కాలం డిస్టర్ అనమాట సో ఆయన ఏమనుకున్నారేమో ప్రపంచానికి చెప్పాలనిపించిందేమో ఆయన రాసి చనిపోయారు అదే విబేక్ దెబ్రాయ్ ప్రైమ్ మినిస్టర్స్ ఎకనమిక్ అడ్వైజరీ కౌన్సిల్ చీఫ్ అనమాట